బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లు ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన గడువు ఈ రోజే కావడంతో విచారణకు టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధులు ఢిల్లీ వెళ్లనున్నారా, ఎవరెవరు వెళ్లనున్నారు అనే దానిపై సమాచారంపై స్పష్టత రానుంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, శివకుమార్, అస్మా తస్లిమాలు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు సీఎంఓ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై 15 రోజుల్లో వివరణతో కూడిన సమాధానం చెబుతామని తెలంగాణ కాంగ్రెస్ లీగల్ అడ్వైజర్ తెలిపారు. ఫేక్ వీడియోను కాంగ్రెస్ కు ఆపాదిస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ లీగల్ టీం ఫైర్ అయింది. పూర్తి వివరాలు పోలీసులకు అందిస్తామని స్పష్టం చేస్తోంది కాంగ్రెస్ లీడర్ టీం. కాంగ్రెస్ పై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని లీగల్ టీం అభిప్రాయపడుతోంది. అమిత్ షా వీడియోకు కాంగ్రెస్ సోషల్ మీడియాతో సంబంధం లేదంటూ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఫేక్ వీడియోలు సృష్టించేదే బీజేపీ అని ఘాటుగా సమాధానం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ కేసు విషయంలో తాము చట్టపరంగా ముందుకు వెళతామని సమాధానం చెప్తున్నారు. ఇక ఈ కేసు దర్యాప్తు విషయంలో ఢిల్లీ పోలీసులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. కేసు దర్యాప్తు పరిధి పెరిగింది. తెలంగాణలో ఇప్పటికే 5 నేతలకు నోటీసులు ఇవ్వగా ఈ కేసులో అనేక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో విచారణ పరిధి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఈ కేసును విచారించేందుకు ఢిల్లీ పోలీసులు రాంచీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లకు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఢిల్లీ పోలీసుల బృందం అస్సాం వెళ్లి అరెస్టు చేసిన నిందితులను విచారించే అవకాశాలున్నాయి. ఈ కేసులో అస్సాంకు చెందిన ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుడి పేరు రితమ్ సింగ్ గా పేర్కొన్నారు. ఈ వీడియో ట్యాంపరింగ్ పై ఐపీసీ సెక్షన్లు 153, 153A, 465, 469, 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.